అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు 2 లిస్టులు రిలీజ్ అయ్యాయి. మొదటి విడతలో 94 సీట్లు, రెండో విడతలో 34 నియోజకవర్గాలకు రిలీజ్ చేశారు. మొత్తం మీద 128 నియోజకవర్గాలకు రిలీజ్ చేశారు. ఇంకా కొన్ని రిలీజ్ చేయాల్సి ఉన్నాయి. అయితే ఎందుకో కొంతమంది సీనియర్లకు స్టిల్ ఇప్పటికీ టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానం వదల్ల. సో తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు ఒక భయం పట్టుకుంది. ఇందాక గంటా శ్రీనివాసరావు గారు కూడా అసంతృప్తి రాజేశారు. ఆయన కూడా వేరే పార్టీ నాయకులతో టచ్లోకి వెళ్ళారని వేరే వార్తలు కూడా వచ్చాయి. మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ జనసేన పార్టీతో టచ్లోకి వెళ్ళారు. భీమిలి జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని వార్త వచ్చింది. మేబీ అది నిజమవ్వచ్చు కాకపోవచ్చు నాకైతే తెలియదు. నాకు తెలిసి నిజం జరగదు, ఎందుకంటే భీమిలి నుంచి టీడీపీ దాదాపుగా బంగారరాజు గారికి ఇస్తారని అనుకుంటున్నారు. సో అలాగే కళా వెంకట్రావు గారు, కళా వెంకట్రావు గారికి కూడా ఇప్పుడు హెచ్ఆర్ల సీటు ఉందా లేదా డౌటే. అక్కడ స్టిల్ ఇప్పటికీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కళా వెంకట్రావు గారికి, కలిసే టప్పలనాయుడు గారికి, ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలా అని పార్టీ రకరకాల సర్వేలు చేయిస్తోంది. సో అప్పలనాయుడు గారి మీద ఒక రకమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, నెగిటివ్ ఉంది. అలాగే కళా వెంకట్రావు గారి పట్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది చూస్తున్నారు. సో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు పాతపట్నం నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. అక్కడ కలమంటి వెంకటరమణ గారు, కలమంటి ఫ్యామిలీ సీనియర్లు, వాళ్ళ పేర్లు కూడా రాలేదు. సో అక్కడ ఆ నియోజకవర్గం దాదాపుగా ఎంజీఆర్ గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక టాక్ ఉంది. సో అందుకని వాళ్ళ వర్గం కూడా సీరియస్గా ఉంది. మరోవైపు శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి గారు, ఆ సీట్ ఏమో బీజేపీకి ఇచ్చేస్తున్నారు. సో అదొక అక్కడ ఒక ఇష్యూ. అలాగే ఈ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి కిమిడి అదే కళా వెంకట్రావు గారి తమ్ముడు కొడుకు, అన్నయ్య కొడుకు నాగార్జున గారు, కిమిడి నాగార్జున గారు, వాళ్ళు కూడా పార్టీలో ఎంతైనా సీనియర్ ఫ్యామిలీయే. అటువైపు కూడా స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్క్. ఇక్కడ కోల్ల లలిత్ కుమారి గారు, వీళ్ళది క్వశ్చన్ మార్క్. ఇక అయ్యన్న పాత్రుడు గారేమో 2 సీట్లు అడిగారు వాళ్ళ అబ్బాయికి ఆయనకి, అది లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్తరాంధ్రలోనే 10 మంది నాయకులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంతోమంది నాయకులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పార్టీ ఒక రకమైన డోలాయమానంలో పెట్టేసింది, డౌట్లలో పెట్టేసింది, టికెట్లు ఇస్తారా లేదా అనేది. మరోవైపు నెల రోజులు కూడా అవ్వాల పార్టీలోకి వచ్చి వేమిరెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళిద్దరికీ 2 సీట్లు ఇచ్చారు. వేమిరెడ్డి గారికి ఏమో నెల్లూరు ఎంపీ ఇచ్చారు, ప్రశాంత్ రెడ్డి గారికి ఏమో కోవూరు సీట్ ఇచ్చారు, ఇద్దరికి 2 సీట్లు ఇచ్చారు. భూమా ఫ్యామిలీకి, కోట్ల ఫ్యామిలీకి, జేసీ ఫ్యామిలీకి, వీళ్ళకేమో 2 సీట్లు లేవు, టీడీపీలో 1 సీటు అనే రూల్ పెట్టారు. చాలా చోట్లేమో 1 సీటు ఫ్యామిలీకి అనే రూల్ పెట్టారు, కానీ వేమిరెడ్డి గారికి 2 సీట్లు ఇచ్చారు. బహుశా ఆ కమిట్మెంట్తోనే ఆయన పార్టీలోకి తీసుకున్నారేమో. సో ఇప్పుడు అదే అదనంగా చూసి మాగుంట గారు కూడా 2 సీట్లు అడుగుతున్నారు. మేబీ ఇవ్వకపోవచ్చులే, అది వేరే విషయం. సో ఇలా పార్టీలో ఒక రకంగా అంతర్గతంగా ఒక పెద్ద అసమ్మతి అసంతృప్తి అయితే ఉంది. చాలా నియోజకవర్గాల విషయంలో స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల విషయంలో కొన్ని చోట్ల గందరగోళం ఉంది, ఇప్పుడు రెండో విడత సీట్ల విషయంలో అక్కడక్కడ ఉంది. సో సీనియర్లకి ఇంకా ప్రకటించకపోవడం వెనుక కారణం ఏమైనా ఉందా, అసలు ఇస్తారా ఇవ్వరా, పార్టీ ఉద్దేశం ఏమిటి అనేది తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా ఒక పెద్ద ఇష్యూగా ఉందన్నమాట. సో సీనియర్లందరినీ పిలిచి వాళ్ళని ఒప్పించి అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఎవరెవరైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో వీళ్ళందరినీ పార్టీకి చంద్రబాబు గారు పిలిపించి పర్సనల్గా మాట్లాడి అక్కడ వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు పార్టీ పరంగా. కానీ అది సెన్సిటివ్ అయిపోద్ది. ఒకేసారి సీనియర్లు ఎక్కువ మంది పార్టీ మీద తిరుగుబాటు చేసినా, పార్టీ నుంచి బయటకు వెళ్ళినా ఇబ్బంది అవుద్దని ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. సో అందుకని ఎవరు పనికొస్తారు ఎవరు పనికిరారు అనేది కొంచెం లెక్క తక్కడ వేసుకొని అలా డీల్ చేయాలని చూస్తున్నారు. సో ఇది టీడీపీలో అయితే అంత తొందరగా క్లియర్ అయ్యే ఇష్యూ అయితే కాదు. చంద్రబాబు గారే నేరుగా రంగంలోకి దిగాలి, ఏదో ఆయన టీం ద్వారానో లేదంటే ఇంకెవరి ద్వారానో మాట్లాడిస్తే కుదరట్లా. అందుకే చంద్రబాబు గారే టైం చూసుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని పర్సనల్గా కూర్చోబెట్టాలనుకుంటున్నారు. అందుకే థర్డ్ లిస్ట్ వచ్చేసరికి సీనియర్లందరినీ సెట్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ.